మరి తర్వాత తేజ గారు, మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో వచ్చాను నేను. మీరు ఒకవేళ హీరో కాకపోయింటే ఏమయ్యేవారు? ప్రాబ్లీ ఒక ఐ వుడ్ బి అన్ అన్ఎంప్లాయిడ్ గై. పెట్టగొడు మీద కూర్చొని అమ్మాయి సైడ్ కొడుతుండేవాడిని. సో మీ లైఫ్ లో క్రేజియస్ట్ థింగ్? క్రేజియస్ట్ థింగ్ అంటే క్రేజియస్ట్ డ్రీమ్ ఆర్ లవ్ ది థింగ్ దట్ ఐవ్ డన్? ఐ హావ్ డన్. ఓ ఐ థింక్ మాది ఒకే లవ్ లెటర్ని ఇద్దరు అమ్మాయిలకి ఇచ్చాను. అంటే ఎలాగో రిజెక్ట్ అవుతుందని చెప్పి తెలుసు, అందుకే ఇచ్చాను అలాగా. సో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు తేజ్ గారు, నేను కూడా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ప్లీజ్. తేజ్ ఐ లవ్ యూ అని ఇంతవరకు ఎంతమంది మీకు చెప్పారు? ఒకరు కూడా లేదండి. ఇప్పుడే బోల్డ్ మంది చెప్పారు స్టేజ్ మీద. ఇందా నుంచి నేను అరుస్తూనే ఉన్నా. అంటే ఇప్పుడు చెప్పారండి. నేను అనుకునే వాళ్ళు నాకు చెప్పలేదు. మరి తేజ్ తొలి ప్రేమ ఎవరో కూడా మాకు తెలియాలి ఇప్పుడే. నా తొలి ప్రేమ, నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు నా పక్కన కూర్చున్న అమ్మాయి ఉండేది. సార్ మా అమ్మాయిలు ఇన్ని రోజెస్ ఇచ్చారు మీకు, మీరు వాళ్ళందరూ పడా, మీరు ఇంప్రెస్ అవ్వాలి అంటే మేము ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. సార్ అది ఎలాగో జరుగుతుంది సార్, ఇక్కడ నాకు డౌటే. అస్సలు లోడ్ పడక్కర్లేదు. రండి ముందుకు రండి, నాకు డౌటే. కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టాపర్స్ తెలుసు. 9.8, 9.9 జీపీఎస్, 10 కూడా ఉన్నారు. నన్ను నమ్మంటే కానీ. అయ్యో నమ్మరా సార్, బీపీ సార్ మీరే చెప్పాలి సార్, అందరూ టాపర్స్ కదా సార్ మన వాళ్ళు. ఓకే సాయిధర్మ తేజ్ గారు, మీ అగ్రిగేట్ చెప్పండి, మీరు చదువుకున్నప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు ఐఎమ్ ఐ వాస్ అ వెరీ యావరేజ్ స్టూడెంట్, సో మై మార్క్స్ వాస్ అరౌండ్ 65 to 70 మధ్యలో ఉంటాయి. అది నాకు చాలా ఎక్కువ. నేను ఆ మాత్రం చదివేనండి అది ఎక్కువ నాకు. మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ డ్రీమ్ డైరెక్టర్ చాలా మంది ఉన్నారండి. సో ఇప్పుడు దాకా పనిచేసిన ప్రతి ఒక్కరు, ఇట్స్ అ డ్రీమ్ ఫర్ మీ టు యాక్చువల్లీ టు యాక్ట్ ఇన్ మూవీస్. సో ఇట్స్ అ డ్రీమ్ ఫర్ మీ, ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. సో ఇందాక అడిగారు మీలాగా విష్ణు ఇలాంటి కాలేజీలు మాకు కూడా ఉంటే మాకు కూడా 99% వచ్చేదే సార్, అంతే కదా? డెఫినెట్లీ 100 దాటిపోయే వాళ్ళం. నేను చదవాలి కదండి సార్. నేను వెళ్ళట్లేదు ఇక్కడే ఉన్నా. మేము ఇంతమంది ఇన్ని చేసాం కదా, మీరు మీకు నచ్చాయి కదా? యాక్చువల్లీ ఎస్, డాన్స్ పర్ఫార్మెన్స్ ఎవరు మీ రిథమ్ అండ్ సమీక్ష చాలా బాగా చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ నేను ఒకటో రెండు మిస్ అయ్యాను సెల్ఫీస్ ఇవ్వడం వల్ల, బట్ సాంగ్స్ అన్నీ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ యూ గైస్ డన్ అన్ ఎక్సలెంట్ అండ్ ఫ్యాబులస్ జాబ్. అండ్ ప్లీజ్ కీప్ డూయింగ్ సచ్ స్టేజ్ షోస్, ఇంకా బాగా ఎదగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మేము ఇన్ని చేసాం, మీరు ఒక్క డాన్స్ మాతో, ఒకే ఒక్క డాన్స్ ఇందాక ఆల్రెడీ చేసా కదా. అది మాకు సరిపోలేదు సార్, మా ఎనర్జీ ఎక్కడ మ్యాచ్ అవ్వాలి కదా సార్. ఎందుకు హార్ట్ రేట్ పెంచుతున్నారు మీరు? ఇట్లాండి డాన్సే కదా వేస్తారు. సో సాయిధరమ్ తేజ్ గారు క్వశ్చన్.